షణ్ముఖం టీవీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రామారావుపేటలో కుస్మ హాస్పిటల్ నిర్వహణలో కిడ్నీ అండ్ ఎండ్రోకేర్ విభాగం ఘనంగా ప్రారంభమైంది. డివిఎస్ఎల్ నరసింహం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ రంగరాయ మెడికల్ కాలేజ్ డాక్టర్ ఎస్విఎస్ రావు, సీనియర్ యూరియాలజిస్ట్, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటరీ డాక్టర్ జి పుల్లారావు, సీనియర్ ఆర్థోపెటిక్ సర్జన్, మాజీ డీన్ కిమ్స్ హాస్పిటల్ అమరాపురం హాజరే పలు విభాగాలను ప్రారంభించారు. నరసింహ మాట్లాడుతూ కాకినాడ వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా కుసుమ హాస్పిటల్ ఎండీ డాక్టర్ టీవీ బాలకృష్ణ హాజరైన అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ నగరంలో కిడ్నీ అండ్ అండ్రో ప్రారంభించిన విభాగం ద్వారా పేద ప్రజలకు వైద్య సేవలు అందించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. 36 సంవత్సరాలుగా వైద్య రంగంలో తాను పేద ప్రజలకి సేవలందించి తృప్తి పొందానని, నా పిల్లలు కూడా నాలానే సేవలందించడానికి ముందుకు వచ్చారని వారిని ప్రోత్సహించి దీవించాలని కోరారు. మరో ముఖ్య అతిథి ఎన్టీఆర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీ రావు హాజరై కుసుమ హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహం, ఎస్విఎస్ రావు, పుల్లారావుకి బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. వైద్యులు బాలకృష్ణ, భార్య డాక్టర్ వైజయంతి, కుమారులు డాక్టర్ అభిలాష్, డాక్టర్ కార్తీక్ హరిన్, కోడళ్లు డాక్టర్ అనుపమ, డాక్టర్ జాహ్నవి హాజరైన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. మనం పెట్టుకోవాలి. ఓకే సార్. ఈరోజు కుసుమ హాస్పిటల్లో ఒక స్పెషలైజేషన్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు కిడ్నీ అండ్ ఎండ్రోకేర్కి సంబంధించి. ఇది కార్తీకరీన యూరాలజిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ యూరాలజీ. ఇది ఆల్సో ట్రైన్డ్ ఇన్ లాప్రోస్కోపీ, 3D లాప్రోస్కోపీ అండ్ అదర్ లేజర్ టెక్నిక్స్. ఈ సర్వీస్ మన కాకినాడకి ఎంతో ఉపయోగము. ఈ సందర్భంగా నా ఐఎమ్ కన్వేయింగ్ మై బెస్ట్ విషెస్ టు కార్తీక్. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. ఐవీర మీ విషెస్ చెప్పండి సార్. మన ఇక్కడ కుసుమ హాస్పిటల్లో మనకి అందరికీ తెలుసు, చాలా ప్రసిద్ధి చెందిన నర్సింగ్హోము. బాలకృష్ణ గారు, వారి ఇద్దరు కుమారులు, ఒక ఆయన పెద్ద ఆయన
లాప్రోస్కోపిక్ సర్జను, రెండవ ఆయన ఈరోజు ఇక్కడ యూరాలజీ వింగ్ కుస్మా హాస్పిటల్లో స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. సో ఆయన ఈ యూరాలజికల్ సర్జరీ టెక్నిక్స్లో అన్నీ బాగా ప్రావీణ్యం సాధించి ఒక ఆధునాతికమైన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ పెట్టి మన కాకినాడ చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి ప్రజలకి ఈ యూరాలజీ అండ్ కిడ్నీ సేవలు అందించడం చాలా అభినందనదాయకమైన విషయము. సో వారికి భగవంతుడు అన్ని విధాలుగా వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఇవ్వాలని దేవుడు ప్రార్థిస్తుంది. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సరే, ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం మీరు ఎలా ఫీల్ అవుతారు? హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాము, మొదట నేను మా ఆవిడతోనే స్టార్ట్ అయిందండి. ఇది 1987లో స్టార్ట్ చేసాము. ఇప్పటికి 36 ఏళ్ళు విజయవంతంగా ప్రారంభించి విజయవంతంగా రన్ చేసాము. హాస్పిటల్కి మా సాయశక్తుల్లో మంచి పేరే తేవడం ప్రయత్నించాము. ఈ హాస్పిటల్ కృషికి వెనకాల ముందు మా పేరెంట్స్ ఉండేవారు. పేరెంట్స్ కోటి బలంతో నేను సజ్జన అవ్వడం, తను గైనకాలజిస్ట్ అవ్వడం అని జరిగింది. అప్పటి నుంచి పేద ప్రజలకి మేము సేవ చేస్తూ చిల్లంపూడి, పత్తిపాడు, దివిలి, జగ్గంపేట ఏరేశ్వరం ఈ ఏరియాలన్నింటిలో మేము ఫ్రీ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తూ పేషెంట్ని ఇప్పటికీ చాలామంది పేషెంట్లు 6 తరాల వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి కాన్పూర్లో అవి చేయించుకోవడం, మామూలు సర్జరీలు చేయించుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు పిల్లలిద్దరు పెద్దవాళ్ళు అవడం వల్ల పెద్దబాబు ల్యాబ్ సర్జన్, పెద్ద కోడలు పీడియాట్రిషియన్, చిన్నబాబు యూరాలజిస్ట్, మొన్న ఇవాళ ఓపెనింగ్, చిన్న కోడలు మ్యాక్సోఫేషియల్ సర్జన్, ఓరల్ మ్యాక్సోఫేషియల్ సర్జరీ. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హాస్పిటల్ రన్ చేయడంతో ఆర్థోపెడిక్స్ సర్జరీ, ఈఎన్టి, జనరల్ సర్జరీ, నెఫ్రాలజీ అండ్ క్రిటికల్ కేర్ తీసుకుంటున్నామండి. మేము ప్రజలకు సేవ చేయడానికి వీలైనంత మటుకు కృషి చేస్తూ మంచి పేరును వచ్చిన మంచి పేరు నిలబెట్టుకోవడానికి కృషి చేస్తూ మేము మా సాయశక్తిలా ప్రయత్నం చేస్తూ మీ సహకారాలు ఉండాలని కోరుకుంటాం. అలాగే సార్, ఇప్పుడు కాకినాడ వాసులకి మీరు అందుబాటులోకి అంటే అన్ని కూడా కార్పొరేట్ హాస్పిటల్ అయిపోయినాయి కదా, ఇలాంటి టైంలో మీరు ఎటువంటి సేవలు చేస్తారు అందించనున్నారు? కార్పొరేట్ మాది ఆరోగ్యశ్రీ కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉందండి, క్యాషులెస్ ట్రీట్మెంట్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ 22 ఇన్సూరెన్స్ కంపెనీలు మాకు టైఅప్లు ఉన్నాయి సార్. సో మేము అండ్ పెన్షనర్స్కి ఈహెచ్ఎస్ స్కీమ్ ఉంది, పెన్షనర్స్కి రీఎంబర్స్మెంట్ స్కీమ్స్ కూడా మేము రన్ చేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.